नमस्ते जर्नलिस्ट मी के एम आर् 2024 एन राजकीयालु संचलनंगा मारे मर एलूरु कॉर्पोरेशन कॉर्पोरेटर्लंदरू कूडा वैएसआरसीपी की चेंदिन 47 मंदी उन्नारु 47 मंदिलो कॉर्पोरेटर्लु चाला मंदी कोंतमंदी वैएसीपी लो उन्नारु कोंतमंदी टीडीपी लोकी वेल्लारु आ प्रक्रिया अंता दादापुगा पूर्तयिंदि ఇంకేమైనా ఉంటే ఎవరైనా ఒకలిద్దరు ఉంటే టీడీపీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఏలూరు కార్పొరేషన్లో ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ స్టార్ట్ అయ్యింది. ఏలూరు 36వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి సురేష్ గారు గతంలో 2014లో కూడా కార్పొరేటర్గా ఉన్నారు భీమవరపు హేమసుందరి గారు 36వ డివిజన్. తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరి కార్పొరేషన్ ఎన్నికలలో 36వ డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేశారు భీమవరపు హేమసుందరి గారు విజయం సాధించారు. మరి కొంతకాలం పాటు వైఎస్ఆర్సీపీలో కొనసాగారు కానీ అప్పుడు అక్కడ ఉన్న రాజకీయాలు అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో భారీగా తన అనుచరగణంతో పెద్ద ఎత్తున బడేటి శెట్టి గారి సారథ్యంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. మరి బడేటి శెట్టి గారు ఎన్నికల్లో శెట్టి గారి విజయానికి భీమవరపు హేమసుందరి సురేష్ గారు తన వంతు పాత్ర కీలకంగా పోషించారు. మరి ఎమ్మెల్యేగా బడేటి శెట్టి గారు విజయం సాధించారు. కొంతకాలం అంటే ఈ ప్రభుత్వం వచ్చిన 140 రోజుల్లో మరి కొద్ది రోజుల పాటు ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యే గారి యొక్క కార్యక్రమాల్లో కానీ మరి పార్టీ కార్యక్రమాల్లో కానీ చాలా యాక్టివ్గా దంపతులు ఇద్దరు హేమసుందరి గారు సురేష్ గారు ఇద్దరు కూడా చాలా యాక్టివ్గా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. మరి క్రమేపీ మరి కారణాలు ఏంటో తెలియదు మరి ప్రచారం జరుగుతున్నట్టుగా మరి భీమవరపు సురేష్ గారు బర్త్డే సందర్భంగా ఏలూరులో జరిగిన వివిధ కార్యక్రమాల నేపథ్యంలో అక్కడ నుండే కొంత తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకులకి భీమవరపు హేమసుందరి సురేష్ గారికి కొంత గ్యాప్ అనాలా లేదంటే కొంత ఒక విధమైన రాజకీయపరమైన ఆలోచనలు ఏమైనా మార్పులు ఉన్నాయా అనే దానికంటే మరి ఎందుకో మొత్తానికి గ్యాప్ అయితే వచ్చింది. మరి అది క్రమేపీ గ్యాప్ ఎంతవరకు వచ్చిందంటే కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసేదాకా వచ్చింది. కానీ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన ఆమోదం లభించలేదు కాబట్టి ప్రస్తుతం టీడీపీలోనే భీమవరపు హేమసుందరి సురేష్ గారు కార్పొరేటర్గా ఉన్నారు. అంటే టీడీపీలో ఉన్నారు అంతే తప్ప టీడీపీ కార్యక్రమాల్లో కానీ ఆ పార్టీ కార్యక్రమాల్లో పిలిచింది లేదు. మరి ఆ డివిజన్లకే కార్పొరేటర్ పరిమితం అవ్వాలి తప్ప వేరే డివిజన్లోకి వెళ్ళకూడదు అనేది కూడా ఆ పార్టీలో అంటే భీమవరపు హేమసుందరి గారు ఉన్న పార్టీలో ఆ విధంగా కూడా అల్టిమేటివ్ ఇచ్చారని కూడా ఒక సమాచారం వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భీమవరపు హేమసుందరి సురేష్ గారు జనసేన వైపు చూస్తున్నారని ఎంటీవీకి అందిన సమాచారం. మరి గత 4-5 రోజుల క్రితం మరి జనసేన పార్టీ ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ రెడ్డప్పనాయుడు గారు స్వామి మాలేశారు మరక్ష భిక్షా కార్యక్రమం జరిగింది. అదే రోజున రెడ్డప్పనాయుడు గారికి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ గా పదవి ఇచ్చినట్టుగా కూడా నామినేట్ పదవిలో జాబితాలో పేరు రావడం అదే డేలో భీమవరపు హేమసుందరి సురేష్ గారు దంపతులు అక్కడే ఉండి రెడ్డప్పనాయుడు గారిని అభినందించడం జరిగిన సంఘటనలు కూడా చూడటం జరిగింది. మరి ఈ యొక్క నేపథ్యం అంతా చూస్తుంటే మరి భీమవరపు హేమసుందరి సురేష్ గారు జనసేన వైపు చూస్తున్నారనేది ఏలూరులో ఒక చర్చ అయితే నడుస్తుంది. అంటే జనసేనలోకి ఎప్పుడు వెళతారనే దానికంటే జనసేనలోకి వెళ్ళటం ఖాయమనేది అయితే ప్రచారం అయితే స్టార్ట్ అయ్యింది. మరి జనసేన పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి మరి దానికి జనసేన పార్టీలో మరి దాని మీన్స్ రాజకీయ పరంగా జనసేన పార్టీలోకి శ్రీమతి భీమవరపు హేమసుందరి సురేష్ గారు ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది క్లారిటీ లేదు. కానీ జనసేన వైపు అయితే రావడం ఖాయమని చాలా బలంగానే వినిపిస్తుంది. మరి ఎప్పుడు వెళతారు అంటే భీమవరపు సురేష్ గారు అదేవిధంగా భీమవరపు హేమసుందరి గారు ఇద్దరే వస్తారా వీళ్ళతో పాటు ఇంకెవరినైనా తీసుకువస్తారా అని కూడా చర్చ నడుస్తుంది. ప్రస్తుతం మరి అదే అన్వేషణ నడుస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు లేదా 4-5 కార్పొరేటర్లను కూడా భీమవరపు హేమసుందరి సురేష్ గారితో పాటు జనసేనలో జాయిన్ కావడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారనేది ఎంటీవీకి అందిన సమాచారం. మరి దానిలో మరి 2 టౌన్ నుండి ఒక కార్పొరేటరు 1 టౌన్ నుండి ఒక కార్పొరేటర్ ఇద్దరు కార్పొరేటర్లని ఆల్రెడీ
మరి భీమవరం ఫేమస్ ఉంది సురేష్ గారు మరి ట్యూన్ చేశారని అదే విధంగా జనసేన పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు కూడా కార్పొరేటర్లతో చర్చలు జరిపారని జరుగుతూ ఉన్నారని కూడా ఒక సమాచారం ఉంది మరి ఇద్దరు కార్పొరేటర్లు ఆల్రెడీ మరి భీమవరం ఫేమస్ ఉంది సురేష్ గారితో పాటు జనసేనలోకి వెళ్ళడానికి దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టుగానే మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఈ రోజు మరి ఆ పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్పొరేటర్లని ఆ పార్టీ ఏలూరు ఇన్ఛార్జ్ ఈ రోజు ఉదయం ఆఫీస్కి పిలిపించుకొని బొజ్జగించినట్టు కూడా తెలుస్తుంది పార్టీలో ఉండండి మంచి పదవులు ఇస్తాం బాగా చూసుకుంటాం భవిష్యత్తులో మంచి అవకాశం ఉంటుంది రాజకీయ పరంగా భవిష్యత్తులో మీకు అన్ని విషయాల్లో అంతా మంచి చేస్తా అని కూడా ఆ పార్టీ ఏలూరు ఇన్ఛార్జ్ ఇద్దరు కార్పొరేటర్లు పిలిచి వాళ్ళని బొజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది కొంత మేరకు మెత్తబడినా కూడా దూరదృష్టితో భవిష్యత్తులో ఉన్న భవిష్యత్తులో జరిగే రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి ఆ ఇద్దరు కార్పొరేటర్లు ఆ ఇన్ఛార్జ్ దగ్గర తల ఊపినప్పటికీ కూడా పార్టీ మారడం ఖాయమనైతే బాహాటంగానే వినిపిస్తుంది మరి ఇద్దరు కార్పొరేటర్లు భీమవరం రేవంత్ సురేష్ గారితో పాటు జనసేనలోకి వెళ్ళడానికి జనసేన పార్టీలో కీలకమైన నాయకులు కొంత రాయిభారం నడిపారని రాయిభారం కూడా దాదాపుగా ఓకే అయిందని కాకపోతే ఎప్పుడు జాయిన్ చేయాలి ఎలాగనే దాని మీదే తుదిచి కసరత్తు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఇద్దరు కార్పొరేటర్లు ఇన్ఛార్జి దగ్గర జరిగిన చర్చలు కొంత ఫలప్రదంగా ఉన్నాయా లేవా అనే దానికంటే అక్కడ సరే అని చెప్పి అన్నారని తెలిసినట్టు కానీ మరి జనసేనలోకి వెళ్ళడానికి కూడా సంసిద్ధంగానే ఉన్నారనేది ఒక క్లారిటీ ఉంది బహుశా ఈ వారమా నెక్స్ట్ వీక్ అనే దాని మీదే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనా భీమవరం వ్యామసుందర సురేష్ గారితో పాటు ఇద్దరు ముగ్గురు అంటే బహుశా నలుగురు కార్పొరేటర్లు జనసేన పార్టీలోకి వెళ్ళడం అనేది పక్క సమాచారం ఇది మరి డేట్ ఎప్పుడనేది కూడా మళ్ళీ ఎంటీవీ మీకు ఇది డేట్ని కూడా ప్రకటించే అవకాశం త్వరలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే మరి భీమవరం వ్యామసుందర సురేష్ గారు అదేవిధంగా మరో ఇద్దరు కార్పొరేటర్లు ఆల్రెడీ క్లియర్ కాకపోతే ఆ పార్టీ ఇన్ఛార్జీలు పిలిచి మాట్లాడినప్పుడు కూడా ఇద్దరు కార్పొరేటర్లు జనసేనలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగానే మనకున్న సమాచారం మరొక ఇద్దరు కార్పొరేటర్లు కూడా ఆల్రెడీ చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది భారీగానే పెద్ద ఎత్తున జనసేనలోకి వెళ్ళడానికి అన్ని విధాలుగా భారీగా సక్సెస్ చేసి పెద్ద ఎత్తున ఒక సభ పెట్టి ఆ సభ ద్వారా జనసేనలో జాయిన్ అవ్వాలనేది ప్లానింగ్గా ఉన్నట్టు తెలిసింది మరి ఈ వారమా నెక్స్ట్ వీక్ అనేది మరి ఎప్పుడు అనేది క్లారిటీ రావాలి ఆ ఎప్పుడు జాయిన్ అయ్యేది కూడా ఆ డేట్ కూడా మళ్ళీ మీకు ఎంటీవీ అందించే ప్రయత్నం చేస్తాం అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 2024 నవంబర్ 15 శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జెన్ నందు శ్రీ 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 హరిహర సుత అయ్యప్ప స్వామివారి పంచమ మహా పడిపూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ కలశ పూజ పుష్పాభిషేకం కేరళకు చెందిన మేలుతంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది పెడన బాలాజీ గురుస్వామి నరసరావుపేట కుమార్ గురుస్వామి గారులచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించ ప్రార్థన ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గారుల పర్యవేక్షణలో జరుగును భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు దీపక్ నెక్స్ట్ జెన్ యాజమాన్యం అమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జెన్ నందు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 1989లో విజయ స్కిన్ హాస్పిటల్ 2011లో విజయ లేజర్ సెంటర్ 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన
ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్ స్కిన్ నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైటనింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు 2.